పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా? కాదు, వైల్డ్ ఫైర్ అని మొదలైంది. పుష్ప 2, పుష్ప ద రూల్ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. అయితే ఈసారి పాట్నా వేదికగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ అవైటెడ్ ఫిలింగా ఇప్పుడు పుష్ప 2 ఉంది. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ కూడా భారీ హంగామాతో రిలీజ్ అయింది. విజువల్స్ అయితే అదిరిపోయే స్థాయిలో ఉన్నాయి. అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోకపోవడానికి కూడా కారణం ముఖ్యంగా డిఎస్పి ఈ సినిమాకు చివరి నిమిషంలో తప్పుకోవడమే కారణంగా కనిపిస్తోంది. పుష్ప 1తో పోలిస్తే ఇది డబుల్గా ప్రేక్షకుల్ని అలరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే డైలాగ్స్ కూడా, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే ఒక బ్రాండ్ అని, పుష్ప అంటే ఫైర్ కాదు, పుష్ప అంటే ఒక వైల్డ్ ఫైర్ అని, అదేవిధంగా పుష్ప పార్టీ ఉందా అంటూ మొదటి పార్టీలో అడిగితే ఇప్పుడు పుష్ప పార్టీ ఉంది అన్నట్టుగా చెప్తున్నటువంటి డైలాగ్, ఇవన్నీ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ఒక ఆసక్తికర డైలాగ్ ఏంటంటే, 7 కొండల పైనున్న 7 సముద్రాల అవతలున్న నా సరుకు ఏడున్న సొంతం చేసుకోవాల్సిందే అన్నట్టుగా అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ కూడా చాలా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. సినిమా డైలాగులు మాత్రం ఫస్ట్ పార్టీకి తగ్గట్టుగానే ఉన్నాయి. విజువలైజేషన్ కూడా దానికి ఏమాత్రం తగ్గకుండా ఉంది. అందరినీ ఆకట్టుకునే కాకుండా మరింతగా అలరించేందుకు తగ్గట్టుగా ఈ సినిమా ఫస్ట్ పార్టీకి మించి రూపొందించినట్టుగా కనిపిస్తుంది. అదే సినిమా తరహాలోనే దాదాపుగా అదే క్యారెక్టర్లు దాని కొనసాగింపుగా ఉంటుంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా, కాదు ఇంటర్నేషనల్ అన్నట్టుగా ఒక ఆసక్తికర డైలాగ్ కూడా ఈ సినిమాలో పెట్టారు. దీంతో ఇది బాగా వైరల్ అయ్యేలా కనిపిస్తుంది, ఫ్యాన్స్ని బాగా ఆకట్టుకునేలా ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పుష్ప 2 ట్రైలర్ మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్ని బాగా ఎంజాయ్ చేసేందుకు తగ్గట్టుగా ఉందనే మనం చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇది పూర్తిగా ముందు నుంచి ఊహిస్తున్నట్టుగానే 1000 క్రోర్ క్లబ్లో చేరబోయే సినిమాగా అంతా భావిస్తున్నారు.